చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ సర్కిల్ నందు వామపక్ష పార్టీ వాటికి అనుబంధమైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏపీ బంద్ నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ప్రకటించారని ప్రజా సంఘాల నేతలు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఏపీకి తీరని ద్రోహం చేశారని దయ్యబట్టారు. రైతులకు స్వామినాథన్ మిషన్ ప్రకారంగా మద్దతు ధరలు కల్పిస్తామని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాలు అమలు చేయకపోవడం దుర్మార్గ చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని మోసగించిన మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హోదా 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. బంద్కు వామపక్ష పార్టీలు, వాటికి అనుబంధ ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతిస్తుందని శ్రీకాళహస్తి సిపిఐ కార్యదర్శి జనమాల గురువయ్య తెలియజేశారు. పార్లమెంటు చివరి బడ్జెట్ సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదా కటించి విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ, టీడీపీ తీరా అధికారం చేపట్టాక మొండి చేయి చూపారని, ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు, విద్యా సంస్థలు వస్తాయని, తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. గుర్తొచ్చినట్టు ఏపీకి ప్రత్యేక హోదా కావాలనేసి బయట వచ్చి ఈరోజు చెప్తారు. నిరసన ర్యాలీలకి మద్దతు ఇచ్చారు. నిరసన ర్యాలీలకు కాదు, మీరు మద్దతు ఇవ్వాల్సింది. ఈ రాష్ట్రం లాస్ట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ రేపు 2వ తేదీ నుంచి ఢిల్లీలో మీరు నిరసన కార్యక్రమాలు చేపడతారు. సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. మన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అదేవిధంగా విభజన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ పార్లమెంటులోనే బిల్లులు, అదేవిధంగా ఆ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు అన్ని కలిసి ఈరోజు ఏపీ బంద్కి పిలుపునిచ్చాయి. ఈ బంద్లో భాగంగా మా శ్రీకాళహస్తి పట్టణంలో అందరూ కలిసి బంద్ని జీపనం చేయాలని చెప్పేసి అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో పక్షాలకు మద్దతు తెలుపుతూ ఈ యొక్క బంద్ని జయప్రదం చేయాల్సిందిగా మా రాష్ట్ర నాయకులు పిలుపు